ఈ సెషన్ లో మనం SQL సర్వర్ లో ఆబ్జెక్ట్ బ్రౌజర్ ని ప్లస్ TSQL ని రెండిటిని యూస్ చేసి డేటాబేస్ ఆబ్జెక్ట్స్ ని ఏ విధంగా మెయింటైన్ చేయొచ్చు అట్లానే అంటే డేటాబేస్ ఆబ్జెక్ట్స్ ని ఎలా క్రియేట్ చేయాలి ఎలా యూస్ చేయాలి ఎలా డ్రాప్ చేయాలి అవి రెండు విధాలుగాను అంటే ఆబ్జెక్ట్ బ్రౌజర్ లో మౌస్ ద్వారా ఎలా క్రియేట్ చేయాలి అట్లానే కమాండ్స్ ద్వారా లేదంటే స్టేట్మెంట్స్ ద్వారా ఏ విధంగా ఈ యొక్క డేటాబేస్ క్రియేట్ చేయడం యూస్ చేయడం డ్రాప్ చేయడం ఎలా చేయాలి అట్లానే ఆ పార్టిక్యులర్ డేటాబేస్ లో టేబుల్స్ ని ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది రెండు విధాలుగాను అంటే ఆబ్జెక్ట్ బ్రౌజర్ అండ్ క్రియేట్ టేబుల్ స్టేట్మెంట్ వీటిని యూస్ చేసి ఎలా చేయాలి అనేది మనం క్లియర్ గా 1 by 1 చూద్దాం సో మరి ఫస్ట్ మనం ఒక డేటాబేస్ ఏ విధంగా ఆబ్జెక్ట్ బ్రౌజర్ లో క్రియేట్ చేయాలి అనేది మనం చూసినట్లయితే ఇక్కడ మీకు డేటాబేసెస్ అని ఉన్నాయండి ఈ డేటాబేసెస్ కింద మీకు సిస్టం డేటాబేసెస్ అని ఇవి ఆల్్రెడీ అంటే సిస్టం పర్పస్ ఆల్్రెడీ ఉన్న డేటాబేసెస్ ఇవి కాబట్టి వాటిని పక్కన పెట్టేసండి ఇది ఆల్్రెడీ మనం క్రియేట్ చేస్తున్న డేటాబేసెస్ ఇంతకు ముందరే నేను క్రియేట్ చేస్తున్నాను మరి ఇప్పుడు ఒక డేటాబేస్ కావాలి మీకు అనుకుంటే ఏమవుతుందంటే మీకు దీని మీద రైట్ క్లిక్ చేయండి రైట్ క్లిక్ ఈ విధంగా చేసినట్లయితే మీకు న్యూ డేటాబేస్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది మరి న్యూ డేటాబేస్ ఆప్షన్ వచ్చినప్పుడు మీరు దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇట్లా ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది మరి ఈ డైలాగ్ బాక్స్ లో మీరు డేటాబేస్ నేమ్ మెన్షన్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లాస్ అని ఒక డేటాబేస్ నేమ్ ఇస్తున్నానండి మరి ఇక్కడ ఓనర్ ఇవన్నీ డిఫాల్ట్ గా ఉంటాయి మీకు జస్ట్ ఓకే అని ఇవ్వండి ఓకే అని ఇచ్చినట్లయితే మీకు ఈ యొక్క డేటాబేసెస్ లిస్ట్ లోకి ఇక్కడ ఆటోమేటిక్ గా క్లాస్ అనేది రావడం జరిగింది ఒకవేళ రానట్లయితే మీకు డేటాబేసెస్ మీద రైట్ క్లిక్ చేసి రీఫ్రెష్ అనండి అంటే ఏ యాక్షన్ తీసుకున్నా సరే రీఫ్రెష్ అంటే ఆటోమేటిక్ గా అవి అప్డేట్ అవుతాయి అన్నమాట ఓకే ఇప్పుడు క్లాస్ అనే డేటాబేస్ ఈ విధంగా మనం ఈ యొక్క ఆబ్జెక్ట్ బ్రౌజర్ ని యూజ్ చేసి క్రియేట్ చేసాం మరి క్లాస్ 2 అనే డేటాబేస్ ని నేను క్రియేట్ స్టేట్మెంట్ ద్వారా ఏ విధంగా క్రియేట్ చేయొచ్చో చూపిస్తానండి క్రియేట్ డేటాబేస్ అనేది ఇక్కడ కీవర్డ్ క్రియేట్ డేటాబేస్ డేటాబేస్ నేమ్ మెన్షన్ చేయాలి మనం క్లాస్ 2 అని ఇస్తున్నాను మరి క్లాస్ 2 అనే డేటాబేస్ ఇక్కడ మనం F5 ప్రెస్ చేసినా లేదంటే ఎగ్జిక్యూట్ బటన్ ఇక్కడ క్లిక్ చేసినా సరే మీకు క్రియేట్ కావడం జరుగుతుంది సో ఇక్కడ చూడండి ఇక్కడ లిస్ట్ లోకి రాలేదు మీరు ఏం చేయాలి ఇక్కడ డేటాబేసెస్ కింద వచ్చి రీఫ్రెష్ అనండి అంటే ఇక్కడ క్రియేట్ డేటాబేస్ ఏ డేటాబేస్ నేమ్ కావాలో ఆ డేటాబేస్ నేమ్ ని మీరు మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుందండి ఓకే రెండు విధాలుగా మనం డేటాబేస్ ని క్రియేట్ చేసాం మరి ఈ పర్టికులర్ డేటాబేస్ ని ఏదైతే మనం వాడాలనుకున్నామో ఆ డేటాబేస్ ని ఏ విధంగా యూజ్ చేయాలి అనేది మనం చూసినట్లయితే ఆల్రెడీ ఇక్కడ డ్రాప్ డౌన్ లో కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ అనే దాన్ని యూజ్ చేసుకోవాలి అనుకుంటాం లేదంటే యూజ్ అనేది ఒక కమాండ్ అండి యూజ్ కమాండ్ ద్వారా మనం ఈ యొక్క పర్టికులర్ డేటాబేస్ ని యూజ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ యూజ్ క్లాస్ 2 అంటాను యూజ్ క్లాస్ 2 అని మీరు ఇట్లా ఎగ్జిక్యూట్ చేసినట్లయితే క్లాస్ 2 అనేది కరెంట్ డేటాబేస్ గా అంటే మీరు ప్రస్తుతం ఏ టేబుల్స్ కానీ ఏది ఏ డేటాబేస్ ఆబ్జెక్ట్స్ దాని కింద ఏవి క్రియేట్ చేసినా సరే ఈ పర్టికులర్ క్లాస్ 2 అనే డేటాబేస్ లోనే క్రియేట్ అవుతాయి ఓకే ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు ఓకే మీకు ఒక డేటాబేస్ అనేది వద్దు ఇక అనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే డ్రాప్ స్టేట్మెంట్ ని యూజ్ చేయొచ్చండి డ్రాప్ డేటాబేస్ డేటాబేస్ అండ్ డేటాబేస్ నేమ్ ఏంటి
నేను క్లాస్ అని ఇచ్చాను ఆ పర్టిక్యులర్ క్లాస్ అనేది మాత్రమే మీకు రిమూవ్ అవుతుంది అట్లా కాకుండా క్లాస్ 2 కూడా రిమూవ్ చేయాలనుకోండి కామా ఇవ్వండి క్లాస్ 2 రెండిటిని కూడా రిమూవ్ చేస్తుంది ఈ స్టేట్మెంట్ అట్ ఎ టైం ఓకే ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం సో ఇక్కడ currently use ఇది చూడండి కింద cannot drop database class 2 ఎందుకంటే అది యూజ్ లో ఉంది యూజ్ లో ఉన్న డేటాబేస్ ని ఎప్పుడు కూడా మీరు డ్రాప్ చేయలేరు కాబట్టి మీరు వేరే డేటాబేస్ ని తీసుకోండి ఇక్కడ యూజ్ లేకుండా ఉండే విధంగా ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవండి సో క్లాస్ 1 ఆల్్రెడీ డ్రాప్ అయిపోయి ఉన్నది ఇంతకు ముందర మనం ఎగ్జిక్యూట్ చేసామంటే క్లాస్ 2 మాత్రమే అక్కడ పెండింగ్ లో ఉన్నది క్లాస్ 2 కూడా డ్రాప్ అయిపోయింది ఇప్పుడు మీరు కావాల్సింటే ఇక్కడ రైట్ క్లిక్ చేసి రిఫ్రెష్ అండ్ రిఫ్రెష్ అంటే ఇక్కడ చూడండి మీకు లిస్ట్ లో రెండు కూడా లేదు క్లాస్ లేదు క్లాస్ 2 కూడా లేదు రెండు కూడా డ్రాప్ అయిపోయినాయి అన్నమాట ఓకే ఈ విధంగా మనం డ్రాప్ చేయొచ్చు మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఎర్రర్ రాకుండా మనం ఇఫ్ ఎగ్జిస్ట్ అనే స్టేట్మెంట్ కూడా క్లాజ్ కూడా మధ్యలో పెట్టొచ్చు ఇఫ్ ఎగ్జిస్ట్ ఇఫ్ ఎగ్జిస్ట్స్ అంటే అవి ఉంటేనే డ్రాప్ చేయమని అర్థం ఇప్పుడు ఎగ్జిక్యూట్ అంట చూడండి స్టేట్మెంట్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ కానీ ఆ క్లాస్ లేదు క్లాస్ 2 రెండు కూడా లేవు కానీ ఈ స్టేట్మెంట్ వాడాం కాబట్టి ఉంటేనే డ్రాప్ చేస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టేట్మెంట్ తీసేశాను తీసేసి ఇప్పుడు ఎగ్జిక్యూట్ అంటాను చూడండి క్లాస్ లేదు క్లాస్ 2 లేదు అని రెండు ఎర్రర్స్ వస్తున్నాయి అదే ఆ స్టేట్మెంట్ పెట్టినప్పుడు డేటాబేసెస్ ఉన్నా లేకపోయినా పర్లేదు ఉంటే డ్రాప్ చేస్తాయి లేకపోతే డ్రాప్ చేయదన్నమాట అలా మీరు ఈ యొక్క డ్రాప్ డేటాబేస్ లో ఇఫ్ ఎగ్జిస్ట్స్ అనే క్లాజ్ ని మీరు వాడుకోవచ్చు మరి ఒక డేటాబేస్ లోపల ఒక టేబుల్ ని ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది మనకి క్రియేట్ టేబుల్ అనే కమాండ్ ద్వారా మీరు స్టేట్మెంట్ ద్వారా మీరు క్రియేట్ చేసుకోవచ్చు లేదంటే ఇక్కడ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు ఓకే నేను కొత్త డేటాబేస్ ని మళ్ళీ క్రియేట్ చేస్తున్నాను క్రియేట్ డేటాబేస్ క్లాస్ మళ్ళీ క్రియేట్ చేశాను క్లాస్ అనే డేటాబేస్ ని ఈ పర్టిక్యులర్ డేటాబేస్ ని యూజ్ చేసుకోవాలి అనుకుంటే మనం ఏం చేస్తాం అంటే ఫస్ట్ దీన్ని కమెంట్ లో పెట్టేస్తున్నాం దాన్ని మళ్ళీ ఎగ్జిక్యూట్ కాకుండా మరి యూజ్ క్లాస్ క్లాస్ ని యూజ్ చేసుకుంటున్నా మరి క్లాస్ ని యూజ్ చేసుకొని ఇప్పుడు ఆ పర్టిక్యులర్ క్లాస్ లోపల ఒక టేబుల్ ని క్రియేట్ చేయాలి అనుకున్నాం సో ఇప్పుడు మీకు ఇక్కడ కూడా రిఫ్రెష్ అంటే ఇక్కడ టేబుల్స్ వస్తాయి కదా ఇక్కడ కూడా మీరు డైరెక్ట్ గా క్రియేట్ చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ మీద రైట్ క్లిక్ చేయండి రైట్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ క్రియేట్ టేబుల్ ఆప్షన్ ఎక్కడ లేదు ఎందుకంటే ఎక్స్పాండ్ చేయాలి దీన్ని ఎక్స్పాండ్ చేస్తే టేబుల్స్ లోకి రండి టేబుల్స్ కింద ఇప్పుడు రైట్ క్లిక్ చేయండి న్యూ టేబుల్ టేబులే కాదు వ్యూ క్రియేట్ చేయొచ్చు ఏదైనా సరే ఆ పర్టికులర్ ఏరియాకి వచ్చి మీరు రైట్ క్లిక్ చేసి న్యూ టేబుల్ ఇప్పుడు మనం ఆ యొక్క టేబుల్ నేమ్ ని వాటికి సంబంధించిన ఫీల్డ్స్ ని అంటే టేబుల్ నేమ్ సేవ్ చేసినప్పుడు అడుగుతుంది ఫస్ట్ కాలమ్ నేమ్స్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంప్లాయ్ టేబుల్ ని క్రియేట్ చేయబోతున్నాను ఎంప్లాయ్ నెంబర్ మరి డేటా టైప్ ఏంటి డేటా టైప్స్ గురించి క్లియర్ గా నెక్స్ట్ కమింగ్ సెషన్ లో నేను చెప్తాను మరి ఇప్పుడు ఎంప్లాయ్ అనేది నంబర్ కాబట్టి నేను ఇక్కడ లిస్ట్ ఆఫ్ డేటా టైప్స్ లో అంటే ఏ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేస్తున్నారు అనే దానికి ఇక్కడ డేటా టైప్ ని మెన్షన్ చేయాలి నేను ఐఎన్టి అంటే ఇంటిజర్ డేటా టైప్ ని మెన్షన్ చేశాను ఆలో నల్స్ అంటే దీంట్లో నల్ వాల్యూస్ ఉండాలా వద్దా ఓకే నేను అది చెక్ పెట్టుకున్నాను నల్స్ అంటే ఏంటి అవన్నీ కూడా కన్స్ట్రైంట్స్ లో వస్తాయి ఆ టాపిక్ సపరేట్ గా మనం చెప్పుకుందాం అది డిఫాల్ట్ గా అట్లా వదిలేసాయి మరి ఇప్పుడు ఎంప్లాయ్ నేమ్ ఇది క్యారెక్టర్ ఎన్ క్యార్ అనే వచ్చు లేదంటే నేను బెటర్ వేర్ క్యార్ ఎన్ని దాంట్లో ఎన్ని క్యారెక్టర్స్ పట్టాలి మనకి ఇక్కడ బై డిఫాల్ట్ 50 ఇచ్చారు నేను సంథింగ్ 40 గా మెన్షన్ చేస్తాను
అట్లనే ఇక్కడ జాబ్ ఏంటి జాబ్ దీనికి కూడా వేర్ కేర్ 50 ఉంది నేను దానికి 30 గా ఇస్తాను ఓకే అండ్ జాబ్ సాలరీ సాలరీ వచ్చేసి ఇక్కడ మనకి మనీ అనేది డేటా టైప్ గా ఉంటుంది మనీని ఇచ్చారు ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్నాడు దీనికి డిపార్ట్మెంట్ నంబర్ ఇంటిజర్ ఇచ్చారు ఓకే ఇక్కడ 5 ఫీల్డ్స్ తీసుకున్నాం వాటికి డిఫరెంట్ డేటా టైప్స్ తీసుకున్నాం మనం ఇప్పుడు సేవ్ చేయాలి జస్ట్ సింపుల్ గా మీరు కంట్రోల్ ఎస్ అని ఇచ్చినా లేకపోతే ఇక్కడ సేవ్ బటన్ ప్రెస్ చేసినా మీకు టేబుల్ నేమ్ అడుగుతుంది ఈఎంపి అనేది నాకు టేబుల్ నేమ్ ఓకే ఇట్లా మీరు ఇక్కడ ఈ యొక్క క్లాస్ అనే దాని కింద టేబుల్ ని క్రియేట్ చేయడం జరిగింది మరి ఆ టేబుల్ ని మీరు రిఫ్రెష్ చేస్తే క్లియర్ గా చూడొచ్చు ఏ టేబుల్ అయితే క్రియేట్ అయిందో ఆ టేబుల్ మరి ఇప్పుడు దీని మనం క్లోజ్ చేద్దాం అనుకుందాం మళ్ళీ ఈ యొక్క టేబుల్ ని రీడిజైన్ చేయాలి అనుకోండి అప్పుడు మళ్ళీ రైట్ క్లిక్ చేసి డిజైన్ డిజైన్ అన్నప్పుడు మళ్ళీ ఇంతకు ముందర వచ్చిన ఎన్విరాన్మెంట్ వస్తుంది దీంట్లో ఏదైనా మార్పులు చేర్పులు కావాల్సింటే మీరు చేంజ్ చేసుకోవచ్చు దీన్ని ఆల్టరింగ్ అనే కమాండ్ స్టేట్మెంట్ ద్వారా కూడా మనం చేస్తాం అది నెక్స్ట్ సెషన్స్ లో ఏ విధంగా చేయొచ్చు చూద్దాం ఓకే ఎనీవే ఈ విధంగా మనం ఒక టేబుల్ ని ఈ యొక్క ఆబ్జెక్ట్ బ్రౌజర్ ని లేదంటే ఎక్స్ప్లోరర్ ని యూజ్ చేసి క్రియేట్ చేయొచ్చు అదే విధంగా మనం ఒక టేబుల్ ని క్రియేట్ టేబుల్ స్టేట్మెంట్ యూజ్ చేసి కూడా క్రియేట్ చేయొచ్చండి అది ఎలా అంటే క్రియేట్ టేబుల్ అండ్ నేమ్ ఆఫ్ ద టేబుల్ ని ఇక్కడ మనం మెన్షన్ చేయాలి సపోజ్ నేను డిఈపిటి అని టేబుల్ నేమ్ ఇస్తున్నాను తర్వాత ఫంక్షన్ బ్రాకెట్ స్టార్ట్ చేయండి ఇప్పుడు ఫీల్డ్స్ ని మనం మెన్షన్ చేయాలి ఫీల్డ్ కరస్పాండింగ్ డేటా టైప్ డిపార్ట్మెంట్ నెంబర్ స్పేస్ ఇచ్చి అండ్ ఆ యొక్క డేటా టైప్ ఏంటి ఐఎన్టి అని ఇచ్చాను దానికి సైజ్ ఏమి మెన్షన్ చేయక్కర్లేదు అండ్ డిపార్ట్మెంట్ నేమ్ దీనికి వేర్ కేర్ ఆఫ్ సంథింగ్ 20 ఇస్తున్నాను నేమ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అంటే సేల్స్ పర్చేజ్ ఏంటి అనేది మనం మెన్షన్ చేస్తాం ఇన్సర్ట్ చేస్తాం దాంట్లో డేటా అట్లనే లొకేషన్ ఆ డిపార్ట్మెంట్ ఏ లొకేషన్ లో ఉంది దీనికి కూడా వేర్ కేర్ ఆఫ్ సంథింగ్ లొకేషన్ 25 ఇస్తాం ఏ ఏరియాలో ఉంది ఓకే ఫైనల్ గా ఈ స్టార్ట్ చేసిన ఫస్ట్ స్టార్ట్ చేసిన బ్రాకెట్ ని ఇక్కడ క్లోజ్ చేస్తున్నాం సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ అనగానే మనకి ఆ యొక్క డిపార్ట్మెంట్ టేబుల్ అనేది క్రియేట్ కావడం జరుగుతుంది మరి ఇప్పుడు మనం ఈ క్లాస్ డేటాబేస్ లో చూసినట్లయితే రిఫ్రెష్ అనండి రిఫ్రెష్ అంటే ఈ యొక్క క్లాస్ డేటాబేస్ కింద టేబుల్స్ మనం చూసినట్లయితే ఎంపీ టేబుల్ ఉంటుంది అట్లనే డిఈపిటి టేబుల్ మనం ఇప్పుడు క్రియేట్ చేసాం ఓకే మరి ఒక టేబుల్ ని క్రియేట్ చేసేటప్పుడు మనం ఆ యొక్క టేబుల్ నేమ్ కి ముందర ఈ యొక్క డేటాబేస్ ఏంటి ప్లస్ స్కీమా ఏంటి అనేది కూడా మనం మెన్షన్ చేయొచ్చు అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు వాంట్ టు క్రియేట్ ఎ టేబుల్ ఇన్ ఏబిసి ఆల్రెడీ ఏబిసి అనే డేటాబేస్ ఉంది అంటే క్లాస్ కాకుండా వేరే దాంట్లో మనం క్రియేట్ చేయాలి అనుకుందాం సో అలాంటి సందర్భంలో క్రియేట్ టేబుల్ ఏబిసి అంటే ఏబిసి అనే డేటాబేస్ లో లేదంటే మాస్టర్ కావాల్సి ఉంటే మాస్టర్ లేదంటే మోడల్ కావాల్సి ఉంటే మోడల్ ఏదైనా తీసుకోండి ఆల్రెడీ డేటాబేస్ అంటే క్లాస్ కాకుండా ప్రజెంట్ ఉన్న డేటాబేస్ కాకుండా వేరే దాంట్లో ఎలా క్రియేట్ చేయాలి అనే దానికి అండ్ స్కీమా అనేది మెన్షన్ చేయాలి డిబిఓ అనేది మీకు డిఫాల్ట్ స్కీమా అండి కావాల్సి ఉంటే మీరు చూడండి ప్రతి దానికి ముందర డిబిఓ అని ఉంటుంది చూడండి మనం ఈఎంపి టేబుల్ క్రియేట్ చేసాం డిఈపిటి టేబుల్ క్రియేట్ చేసాం వాటికి ముందర డిబిఓ డాట్ అని ఉంటుంది అంటే మనం ఆ యొక్క ఎస్క్యూఎల్ సర్వర్ లో నెంబర్ ఆఫ్ స్కీమాస్ రావడం జరుగుతుందని చెప్పాను అది డిబిఓ అనేది డిఫాల్ట్ స్కీమా మరి డిబిఓ కింద మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టేబుల్ ని క్రియేట్ చేస్తున్నాను అది ప్రొడక్ట్ అనే టేబుల్ ని క్రియేట్ చేస్తున్నాను అండి పిఆర్ఓడి అని ఇచ్చాను ఇప్పుడు ప్రొడక్ట్ ఐడి అండ్ ప్రొడక్ట్ నేమ్ ఇట్లా జస్ట్ 2 ఫీల్డ్స్ తోటే నేను ఈ యొక్క టేబుల్ ని క్రియేట్ చేయబోతున్నాను ఓకే ఇది కరెక్టా కాదా ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం సో మరి టేబుల్ క్రియేట్ అయింది ఎక్కడ క్రియేట్ అయి ఉంటుంది ఏబిసిలో క్రియేట్ అయి ఉంటుంది మీరు చూడండి ఏబిసి
టేబుల్స్ ఇక్కడ మీకు చూసినట్లయితే ప్రొడక్ట్ అనే టేబుల్ ఇక్కడ రావడం జరిగింది ఈ విధంగా మీరు అంటే డైరెక్ట్ గా ఇంతకు ముందర ఇచ్చినట్టుగా టేబుల్ నేమ్ డైరెక్ట్ గా ఇవ్వకుండా మీరు ఏ డేటాబేస్ లో అంటే ప్రెజెంట్ ఉన్న క్లాస్ అనే డేటాబేస్ కాకుండా వేరే డేటాబేస్ లో కూడా వేరే స్కీమాలో కూడా ఏ విధంగా క్రియేట్ చేయాలి అనే దానికి ఈ యొక్క డేటాబేస్ నేమ్ డాట్ డిబిఓ డాట్ ప్రొడక్ట్ అంటే టేబుల్ నేమ్ ఇట్లా కూడా ఇచ్చి ఆ యొక్క టేబుల్స్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు అండి ఈ విధంగా మనం ఈ యొక్క డేటాబేసెస్ ని టేబుల్స్ ని సింపుల్ గా క్రియేట్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ సెషన్ లో మనం ఈ టేబుల్స్ ని ఏ విధంగా మెయింటైన్ చేయాలి అంటే ఆల్టరింగ్ అట్లానే డ్రాపింగ్ లేదంటే వాటిలో డేటాని ఏ విధంగా ఇన్సర్ట్ చేయడం ఏ విధంగా సెలెక్ట్ చేసేయడం అంటే బోత్ వేస్ ఆబ్జెక్ట్ బ్రౌజర్ ద్వారా లేదంటే TSQL కమాండ్స్ ద్వారా ఏ విధంగా చేయాలనేది క్లియర్ గా చూద్దాం థాంక్యూ వెరీ మచ్